పటేల్ చెరువు కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ముదిరా సంఘం అధ్యక్షుడు ఈర్ల వెంకటేష్ అన్నారు. 47 ఎకరాలున్న చెరువు భూమిలో 4 ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఆయన అన్నారు. అదే విధంగా పటేల్ గోడ గ్రామ పంచాయతీ ఆవరణలో గాంధీ విగ్రహం తొలగించేందుకు స్థానిక సర్పంచ్ నితీషా భర్త ఈర్ల శ్రీకాంత్ గ్రామ అభివృద్ధిలో ఏకాభిప్రాయ నిర్ణయాలతో ముందుకు వెళుతున్నాడని పార్టీ విషయంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు అన్నారు. ఎంపీపీ దేవానంద్ గాంధీ విగ్రహం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నందుకు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అలాగే పటేల్ పెద్ద చెరువులో అక్రమంగా మట్టిని తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమీర్పూర్ మండల సంగారెడ్డి జిల్లా ముద్రా సంఘం ప్రెసిడెంట్ నేను. మరియు గత 2 రోజుల క్రితం గాంధీ విగ్రహం విషయంలో జరిగినటువంటి నాపై ఆరోపణలు చేసినటువంటి దానిపై గాంధీ విగ్రహంపై చందాలు చేసి నిరూపిస్తానని మా స్థానిక ఎంపీ గారు చెప్పినట్టు గాంధీ విగ్రహానికి 1 లక్ష రూపాయలు రామరెడ్డి గారు మాత్రమే ఇచ్చారు. ఇంకా ఎవరైనా బిల్లర్లు ఇచ్చినట్టయితే నిరూపిస్తే నేను దేనికైనా శిక్షకు సిద్ధము. అదే నిరూపించకపోతే మరి ఆయన సిద్ధమా రాజకీయ సన్యాసం తీసుకుంటాడా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన స్థానిక ఎంపీపీ అనవలసిన మాటలు కాదు అంటూ ఉన్నాడు. మరి ఇంకోటి అట్లాగే బిల్డర్ దగ్గర వసూలు చేసి నేను తీసుకున్నా అంటును, మన ఏదో కాలవ్యాప్యం చేసుకున్నా అంటును, ఏ ఒక్క బిల్డర్ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకున్నట్టు అయితే వెంకటేష్ కానీ మీ ఏదైతే వర్గం తిరుగుతుందో మా యూత్ సభ్యులు ఆయన సిద్ధమని ఈ సందర్భం ఏదారున్నా. ఇంకోటి మరి పడిలుగుడ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మరి నితీశ మళ్ళీ చేయవలసిన కార్యక్రమాలని భర్త శ్రీకాంత్ చేస్తూ ఉన్నాడు. ఇది మరి నిన్నాక మొన్న మన రేషన్ కార్డులు పంపినా కూడా మరి భార్య చేయవలసిన పద్ధతులని మరి భర్త చేసుకుంటా పోతూ ఉన్నాడు. దీనిపై వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఫిర్యాదు చేస్తాను కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి మరి నా వ్యక్తిగత విషయాలపై మరి మాట్లాడుతూ ఉన్నాడు. నేను చేసిన ఏదో బొమ్మరకుంట విషయంలో పత్తల పేకటాడుతున్నా విషయంలో తీసును అక్కడ గొడవ జరిగిన సందర్భంలో నాకు ఫోన్ కాల్ వస్తే నేను వెళ్ళడం జరిగింది. ఆ దాంట్లో భాగంగా ఓళ్ళు లేకున్నప్పటికీ అప్పుడు ఉన్న సీఐ గారు నన్ను అలా ఎక్కడం జరిగింది. వాళ్ళు ఎవరైతే గేమ్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు నాకు రాసిన పత్రం అక్కడ అనుకున్న సందర్భంలో కేసులు ఇప్పించారు. వాళ్ళు రాసిచ్చిన పత్రం మీకు అది నీకు ఎటువంటి సంబంధం లేదని ఎఫ్ఐఆర్లో నీ పేరు వేసారు. దీనికి సంబంధించిన ఏదైనా ఉంటే మీకు ఏమన్నా నీ బాధ్యులం అని రాసిచ్చారు. దానికి సంబంధించిన వ్యక్తి నీకు చూపిస్తున్నాను. ఇది ఒకటి. ఇంకోటి అట్లా నా యొక్క బోర్ వేసి ట్యాంకర్ల ద్వారా నమ్ముకుంటుండో ఆయన ఏమంటారు దౌర్జన్యంగా పాల్పడుతుండో అక్రమాలకు పాల్పడుతున్నాను అంటారు కదా. నా యొక్క ట్యాంకర్లు కానీ బోర్ వేసి నేను నీళ్ళు అమ్మినట్టయితే ట్యాంకర్లు కానీ ప్లస్ అట్లానే షటర్ వేసి షటర్ వేసి చెప్పి ఇంతకుముందు నేర్పిస్తాను అన్నాను కదా. ఆ షటర్లు నేర్పించినట్టయితే ఈ మీ అందరు ప్రెస్ మిత్రుల సోదరుల సమక్షంలో మా గ్రామ సమక్షంలో అవి గ్రామ పంచాయతీ రాసిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది గ్రామ సమక్షంలో ఆయన తప్పు చేసుకుంటూ మాపై తప్పు పుట్టదలుతున్నారు. అది ఎంతవరకు సంబంధించామని ఆ తప్పులను చూపించమని కూడా నేను ఈ సందర్భంగా ఎంత తరగతి తప్పుతున్నాను. మళ్ళీ చూపించినట్టయితే మళ్ళీ చూపించకపోతే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాడా అదే చూస్తాలో నీ గాది మమ్మకాన్ని నేను అందరితో మాట్లాడకుండా నేను సన్యాసం తీసుకుంటాను కూడా తెలుస్తాను. ఆయన తప్పులు చేసి మేమే అడుగుతాండి ఏం తప్పులు చేసిండీ. అన్ని తప్పులే చేస్తుండే ఎక్కడ తప్పు చేస్తలేదండి. ఏమైనా బిల్లల దగ్గర మేము మాట్లాడి వచ్చిందంటే సమస్యలు అవే కదా. బిల్లల దగ్గర వసూలు చేస్తున్న డబ్బులు ఆయన వసూలు చేసుకుంటే మా పైన చెప్తున్నాడు. మేము వసూలు చేసినది ఆయన వసూలు చేస్తూ ఉన్నాడు. గొడవలన్నీ ఇక్కడ వస్తున్నాయి మనం చూస్తున్నాం కదా ఇవన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అది ఒక దాని ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ విషయంపై మాట్లాడుతుంది.